ఓం శ్రీ సాయిరా సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయిబాబావారి మహాసమాధి ప్రస్థానం గురించి మనం దాదాపు పదిహేను ఇరవై రోజులుగా మాట్లాడుకుంటున్నాం బాబాగారి మహాసమాధి తర్వాత సాయి బాబా అనేటువంటి నిషద్ధ విప్లవాన్ని దేశమంతటా కూడా ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఈరోజు వారు సాయిలో ఐక్యమైనటువంటి రోజు చాలామందికి బాబా సాహిత్యాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్లకు బాబాకు సంబంధించినటువంటి సచ్యత కాకుండా వేరే ఇతర గ్రంథాలు చదివేటువంటి వాళ్లకు శ్రీ బివి నరసింహస్వామి చాలామందికి సుపరిచితులు వారు పంతొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు బాబాలో ఐక్యమయ్యారు బాబా మహాసమాధి అనంతరం బాబా యొక్క అద్భుతమైనటువంటి లీలలను బాబా మహత్తును జనబాహుల్యంలోకి తీసుకెళ్లడంలో శ్రీ బీవి నరసింహస్వామి చేసినటువంటి కృషి ఎనలేని కృషి శ్రీ బీవి నరసింహస్వామి వారి యొక్క జీవితాన్ని చూసినట్టయితే వారు ఏప్రిల్ ఇరవై ఒకటి పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో కోయంబత్తూర్ సమీపంలోని భవానీలో జన్మించారు వారు సనాతనమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి సేలంలో వారు డిగ్రీ ఆ తర్వాత న్యాయవాద కోర్సును పూర్తి చేసి గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి లాయర్గా సేలంలో పనిచేశారు అంతేకాదు సేలం మున్సిపల్ కార్పొరేషన్కు ఆ రోజుల్లో వారి చైర్మన్గా కూడా పనిచేశారు అంతేకాదు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి హోం రూల్ ఉద్యమానికి ఆ హోం రూల్ను అధ్యయనం చేయడానికి బ్రిటన్ పంపించినటువంటి ముగ్గురు భారతీయుల్లో రాజగోపాలాచారి గారు తర్వాత బివి నరసింహస్వామి ఆ ముగ్గురులో బివి నరసింహస్వామి ఒకరు అంత పేరు ప్రఖ్యాతలు గాంచి గొప్ప రాజకీయ పలుకుబడి ఉండి గొప్ప వకీలుగా పేదల పక్షాన వారు వాదిస్తూ పేదలకు న్యాయం జరిగేందుకు అనేక కేసులను చేపట్టి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా గొప్ప న్యాయవాదిగా మానవతావాదిగా వారు సేలంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వారు మరి ఇటువంటి బీవీ నరసింహస్వామి ఏ విధంగా బాబా వైపు వచ్చారు బాబా శరీరంతో ఉన్నప్పుడు గొప్ప పలుకుబడితోటి గొప్ప వకీలుగా ఉన్నారు అప్పుడు ఎప్పుడూ కూడా బీవీ నరసింహస్వామికి మహాత్ములను దర్శించుకోవాలని లేకపోతే బాబా లాంటి గొప్ప పరమాత్మ శ్రేణిలో ఉన్నారని చెప్పి గుర్తు లేనటువంటి పరిస్థితి గుర్తెరగనటువంటి పరిస్థితి ఎందుకంటే మహాత్ములు ఎవరిని ఎప్పుడు ఉపయోగించుకోవాలో ఎవరితో ఎప్పుడు ఏ సేవ చేయించుకోవాలో ముఖ్యంగా బాబాకు తెలుసు అందుకనే బాబా వారి మహాసమాధి తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో శ్రీ బివి నరసింహస్వామిని షిరిడీకి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి నలభై వరకు కూడా షిరిడీలో సమాధి మందిర పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే బాబా మధ్యాహ్న హారతికి ఒక పది పదిహేను మంది గ్రామస్తులు ఉండేవారు ఇక కాగడ హారతి దానికి లాంటి లాంటివారు ఇట్లా ఒక నలుగురు ఐదుగురు తప్ప ఎవరు కూడా ఉండేవారు కారు అంటే అక్కడ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉందంటే బాబా శరీరంతో ఉండగా యాత్రికులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి సగనుమేర తోటి బాబా హోటల్ తెరిపిస్తారు ఆ హోటల్ పరిస్థితి బాబా మహాసమాధ్ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆ హోటల్ను సగనమీర్ నాయక్ మూసేసాను నడిపించలేక ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి యాత్రికుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది బాగా మనం మహారాష్ట్ర దేశంలో కానీ మహాత్ముల విషయంలో కానీ మనం బాగా గమనించినట్టయితే మహారాష్ట్రలో వెలిసినటువంటి అనేక మంది మహాత్ముల విషయంలో జరిగినటువంటిది మహాత్ములు శరీరంతో ఉండగా వారి దగ్గరికి అనేక మంది భక్తులు వచ్చేవారు తాజుద్దీన్ బాబాని తీసుకోండి నారాయణ మహారాజుని తీసుకోండి శేవగా అదేవిధంగా అక్కల్కోట మహారాజు వారు శరీరంతో ఉండగా అనేక మంది భక్తులు వచ్చి వారి ఆశీస్సులు పొంది అనేక అనుభవాలు పొందినటువంటి వాళ్ళు ఎప్పుడైతే మహాత్ములు తమ శరీరాన్ని వదిలి వెళ్తారో వచ్చేటువంటి భక్తుల సంఖ్య బాగా తగ్గిపోతుంది కొన్ని సందర్భాల్లో అయితే అనేక మంది మహాత్ముల యొక్క చరిత్ర ఈరోజు మనకు తెలియకుండానే పోయింది వారి యొక్క మహత్తు మనం అనుభవించకుండానే చాలామంది మహాత్ముల యొక్క చరిత్ర వారి యొక్క గొప్ప మహిమ కనుమరుగైంది షిరిడీలో కూడా మహాసమాధి తర్వాత బాబా మహాసమాధి తర్వాత అలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు బాబా బీవీ నరసింహస్వామిని షిరిడీకి రప్పించుకొని బాబా యొక్క అద్భుతమైనటువంటి బోధనలను హూయి సాయిబాబా సాయిబాబా అంటే ఎవరు అనేటువంటి ఒక పుస్తకం ద్వారా వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి భాష్యం బాబా అవతారానికి సాయిబాబా గొప్ప సెయింట్ మాత్రమే కాదు గొప్ప పరమాత్మ ఆ పరమాత్మ యొక్క లీలల్లో తరించిపోయినటువంటి భక్తులందరి అనుభవాలను ది డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటి పుస్తకం ద్వారా ఈ ప్రపంచానికి బాబా యొక్క గొప్ప లీలలను వారు చాటగలిగారు ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో చాలా కొద్ది లీలలు కేవలం ఒక నూట యాభై లీలలు మాత్రమే అందులో రాయబడ్డాయి కానీ బీవీ నరసింహస్వామి ఎనభై మందికి పైగా భక్తుల యొక్క అనుభవాలను ఒక్కొక్క భక్తుడు పొందినటువంటి అనుభవాలు ఇప్పుడు రేగే లాంటి యొక్క భక్తుడి అనుభవాల్లో దాదాపు బాబా ద్వారా పొందినటువంటి పది పదిహేను అనుభవాలు ఉంటాయి అట్లా ఒక్కొక్క భక్తుడి నుంచి సేకరించినటువంటి దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల అనుభవాలను ది డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటి పుస్తకం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు శ్రీ బీవి నరసింహస్వామి అసలు బీవి నరసింహస్వామి ప్రస్థానం వారి ఆధ్యాత్మిక మార్గం ఏ విధంగా జరిగింది ఒకప్పుడు వకీలుగా పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి బివి నరసింహస్వామి ఎలా బాబాకు దగ్గరయ్యారు బివి నరసింహస్వామి సేలంలో గొప్ప వకీలుగా ఉండగా అంతేకాదు సేలం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలు అందిస్తున్నటువంటి సమయంలో వారి కుమారుడు కుమార్తె బయట తోటలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోతారు దాంతో బీవీ నరసింహస్వామి యొక్క మనసు పూర్తిగా కలత చెందుతుంది ఈ ప్రపంచం పైన ఈ పేరుపైన ప్రఖ్యాతి పైన వారికి విరక్తి కలుగుతుంది ఇంకొక ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ కొడుకులకు కావలసినటువంటి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడ్డ తర్వాత ఇక భీవీ నరసింహస్వామి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తారు ఆ ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా సాగుతుందంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో వారు పూర్తిగా ఇంటిని వదిలేసి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు మొదటగా జగద్గురు అయినటువంటి విజేంద్ర భారతిని వారు దర్శించుకుంటారు దర్శించుకుంటే వారు చెప్తారు నీ యొక్క జీవితాన్ని నిర్దేశనం చేసేది తిరువనమలలో ఉన్నటువంటి రమణ మహర్షి నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చి ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా వెళ్ళు వెళ్ళి తిరుమలమల్లెలో ఉన్నటువంటి అరుణాచలంలో ఉన్నటువంటి శ్రీ రమణ మహర్షిని సేవించుకో అని చెప్తారు అట్లా రమణ మహర్షి దగ్గరికి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు రమణ మహర్షి ఆశ్రమంలో ఉండి రమణ మహర్షి బోధనలతో కూడినటువంటి ఒక గ్రంథాన్ని వారు రచిస్తారు అదే సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి గ్రంథము బీవీ నరసింహస్వామి రాసిన తర్వాత దాని ముద్రణ అయిన తర్వాత అప్పటికే రమణ మహర్షి గారి దగ్గరికి యూరపు ఇంగ్లాండు యూకే లాంటి దేశాల నుంచి అనేక మంది సాధకులు విదేశీయులు వచ్చి ఈ సెల్ఫ్ రియలైజేషన్ పైన అనేక పరిశోధనలు చేసేవారు రమణ మహర్షి కూడా నీవెవరో తెలుసుకో అనేటువంటి దాంట్లో నుంచి భక్తులకు సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా వారు బోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లా రమణ మహర్షి బోధనలకు సంబంధించి ది సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి పుస్తకం ముద్రణ అయిన తర్వాత ఆ పుస్తకం యూకే తర్వాత అమెరికా అనేక పశ్చిమ దేశాలకు అది వెళ్ళడం ద్వారా అనేక మంది భక్తులు విదేశాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలని నీవెవరో అనేటువంటి ప్రశ్న వేసుకోవడానికి అరుణాచలం ఆశ్రయించినటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు ఇప్పటికి కూడా మనం అరుణాచలం వెళ్తే మన వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ చిప్స్ ప్యాకెట్లు తిని లేకపోతే మక్కజొన్న కండలు తిని రోడ్ల పక్కన వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది విదేశీయులు కవర్లు పట్టుకొని ఆ రోడ్డు పైన ఉన్నటువంటి చెత్తను తీసివేస్తారు అక్కడికి వచ్చి ఎంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతారంటే పాశ్చాత్యులందరూ ఈరోజుకు కూడా వారి యొక్క జీవన విధానం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది మనము ఇంత అద్భుతమైనటువంటి భారతదేశంలో జన్మించి అనేక మంది మహాత్ముల యొక్క సాంగత్యం పొందినటువంటి మనకు లేనటువంటి ఒక డిసిప్లిను ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం వారిలో మనం చూస్తాం ఆ విధంగా రమణ మహర్షి దగ్గరికి వచ్చినటువంటి వివి నరసింహస్వామి ది సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి పుస్తకం ద్వారా అనేక మంది భక్తులకు నేనెవరో తెలుసుకో నువ్వెవరో తెలుసుకో అనేటువంటి ప్రశ్న చాలా అద్భుతంగా అర్థమయ్యేలాగా వివరించారు అనేక మంది సెల్ఫ్ రియలైజేషన్ కోసం అరుణాచలాన్ని ఆశ్రయించారు